ఆహారానికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే బాయిలర్ కోడిగుడ్లు. ఇప్పుడు మనకి షాపుల్లో చూస్తే షాపుల్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇంతకు ముందు రోజుల్లో నాటుగుడ్లు ఉండేవి, ఏ నెలకొక రోజో ఛాన్స్ వచ్చేది, అమ్మ ఎప్పుడో వండి తలా ఒకటి ఉడకబెట్టి ఇచ్చేది. అప్పుడు రాణి జబ్బులన్నీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ సరుకులు మూలంగా మనకి క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. బాయిలర్ కోడిగుడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే బాయిలర్ కోడి కూడా మంచిది కాదు. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణంగా ఈ మాంసాహార ఉత్పత్తులు ఉన్నాయి, మీరు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, తడిపట్టి అనేది నేచర్ క్యూర్లో చాలా ముఖ్యమైన విషయం. ట్రీట్మెంట్లో ప్రధానంగా ఒబెసిటీ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ, జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా సరే తడిపట్టి పొట్ట మీద వేయండి, కర్చీఫ్ తడిపి. మనకి చాలా డ్రెస్లు ఉన్నాయంటాం, చాలా శారీస్ కొనుక్కున్నామంటాం. ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని కర్చీఫ్లు తెచ్చిపెట్టుకోవాలి. కాటన్ టవల్స్ కానీ తడిపట్టీల రూపంలో ఉంచుకొని పొట్ట మీద తడిపట్టి వేసుకోవాలి. అది 10 నిమిషాల నుంచి 1/4 గంట సేపు ఉంచాలి, మినిమం 10 నిమిషాలు. ఒక టవల్ తడిపేసి, కర్చీఫ్ తడిపేసి పొట్ట మీద వేసి ఉంచారనుకోండి, అంత డిసీజ్ మొత్తం స్టార్ట్ అయ్యేదంతా పొట్ట దగ్గర నుంచే. మనం ఏం తింటున్నాము, ఎంత తాగుతున్నాము, సరిగ్గా తింటున్నామా లేదా, అలా చేయటం వల్ల పొట్ట దగ్గర వేడి పుడుతుంది, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇదంతా ప్రశాంతంగా మంచిగా నడవాలి అంటే మీరు కర్చీఫ్ తడపండి, పొట్ట మీద వేసుకోండి. సాత్వికంగా తినేవాళ్ళకి అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ఒక డిసీజ్ వచ్చి ఉంది కాబట్టి దాన్ని నార్మల్ చేసుకోవాలి అంటే ఒక 1 నెల రోజుల పాటు తడిపట్టి అనేది మీరు తప్పకుండా పాటించాలి. అన్నం తినగానే కాకుండా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తడిపట్టి వేయాలి. రోజుకి 3 నుంచి 5 సార్లు మీ ఇబ్బందిని బట్టి క్లాత్ తడిపి పొట్ట మీద వేయండి. 2 నిమిషాలు వేయగానే అనిపిస్తుంది తీద్దామా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సీరియల్ దగ్గర కూర్చుంటే 1-2 గంటలు ఉంటాం, టీవీల దగ్గర ఎంతసేపు అయినా ఉంటాం. కానీ ఒక మంచిది చేయండి అనగానే 2 నిమిషాలు అయిపోయింది, బరువుగా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే కర్చీఫ్ బరువు పొట్ట మీద మొయ్యలేని మనం పొట్ట లోపల 2 కేజీల బరువులు తినగూడనే వేస్తున్నామో ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇబ్బంది అనిపిస్తే క్లాత్ ఒకసారి పైకి తీసి నీళ్ళ గిన్నె పక్కనుంటే మళ్ళీ ఒకసారి తడిపైనా సరే పొట్ట మీద వేసుకోండి. అట్లా 5 నుంచి 10 నిమిషాల సేపు, 1/4 గంట సేపు అలా ఉంచండి. అలా రోజుకి 2-3 సార్లు వేయండి. జీర్ణ వ్యవస్థ నార్మల్ అవుతుంది, కూల్ అవుతుంది, పొట్టలో వేడి ఉంటుంది కదా, వేడి తగ్గుతుంది. ఇప్పుడు మహిళలకి యూటిరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓవరీస్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టని వాళ్ళు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ తడిపట్టి మంచిది. దీని గురించి చెప్పినప్పుడు కొత్తలో కొంతమంది ఏమన్నారంటే తడిగుడ్డ వేసుకుని పడుకోమంటున్నారు. అదే మరి ప్రకృతి వైద్యం అంత తేలికగా ఉంటుంది, దాన్ని చులకన చేయాల్సిన అవసరం లేదు. తడిపట్టి అనేది బాడీ అంతా ఒక టెంపరేచర్ ఉంటుంది. మనం కర్చీఫ్ తడిపి పొట్ట మీద వేయగానే ఒక చర్యా ప్రతిచర్యలు స్టార్ట్ అవుతాయి, చల్లగా పొట్ట మీద అనిపిస్తుంది. అనిపించగానే పొట్ట దగ్గర ఉన్న బ్లడ్ అంతా కాళ్ళలోకి, ఛాతీలోకి అలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతుంది. మనం 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసినప్పుడు పొట్ట దగ్గర బాగా చల్లగా ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే, కడుపు ఎప్పుడు చల్లగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తినే రకరకాల ఆహార పదార్థాల వల్ల కానీ, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల కానీ పొట్ట దగ్గర వేడెక్కుతుంది, ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత క్లాత్ తీసేసిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుందంటే బాడీ అంతా చల్లగా ఉన్న ఆ పొట్ట ప్రాంతాన్ని వేడి చేసుకోవడానికి చక్కగా బ్లడ్ని బాగా పొట్ట దగ్గరికి పంపిస్తుంది. కాళ్ళలో, ఛాతీలో, తలలో ఉన్న రక్తం అంతా మళ్ళీ పొట్ట దగ్గరికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. పెరగటం వల్ల యూటిరస్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఇది తడిపట్టి అనేది అందరూ కామన్గా చేయండి, రోజుకి 2-3 సార్లు. ఫ్రెండ్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కర్చీఫ్ తడిపి గొంతు మీద వేయాలి. కర్చీఫ్ తడపండి, గొంతు మీద చక్కగా గొంతుకి చుట్టుకొని ఉంచండి. మెడనొప్పి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు ఒక 5-10 నిమిషాలు కర్చీఫ్ ఉంచటం వల్ల అది రోజుకి ఎన్నిసార్లు అయినా వేయచ్చు. గొంతు మీద అనేసరికి మనకి రోజుకి 5-6 సార్లు యూజ్ చేయండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నవాళ్ళు కర్చీఫ్ తడిపేసి నుదురు మీద వేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కర్చీఫ్ తడిపి మోకాళ్ళ మీద ఉంచండి,
మోకాలు నొప్పి తగ్గుతుంది. ఇది బయట నుంచి మనం చేసే ఉపశమన పద్ధతులు. పాదాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళు గుచ్చుకుంటున్నట్టున్నాయి, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, పిక్కలు నొప్పిగా ఉన్నాయి, ఇలా ఏ నొప్పి అయినా సరే ఆ ప్రాంతాన్ని బట్టి కర్చీఫ్ కానీ టవల్ కానీ తడిపి మీరు కాలికి చుట్టేసుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉంది, L4 దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిస్ట్ బ్యాక్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే టవల్ తడిపి నడుము మీద వేసుకుని సైడింగ్ తిరిగి పడుకోవాలి. నడుమంతా కూల్ అయిపోతుంది, బ్యాక్ అంతా బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇది తడిపట్టికి సంబంధించి. దీన్ని ఇవాళ నుంచే మీరు అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. రోజు రెండు గ్లాసులు జ్యూసులు, రెండు పూట్ల ఫ్రూట్స్, ఎర్రకారం లేకుండా కూరలు, మాంసాహారానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.